వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ప్రపంచంలో చాలా చోట్ల హిందూ దేవాలయాలు ఉన్నాయి, కానీ బాలి అనే దేశంలో కూడా ఒక హిందూ దేవాలయం ఉంది. ఆ దేవాలయం యొక్క విశేషాలు, అక్కడ ఆ దేవాలయానికి ఎవరు కాపలా ఉంటారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ దేశం మాత్రమే కాదు, చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రం అని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా ఏళ్ల కిందటి నాటిదని చెప్తారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనాహ్ లట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాలయం. ఇక్కడ సముద్రం, భూమి రెండూ కలిసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి. ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మనకు తిరిగి కనిపిస్తాయి. ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అలలు వచ్చినప్పుడు మెట్లపైనే ఉంటే ఆ అలలతో పాటే సముద్రంలోకి వెళ్ళిపోతారు. ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. కాగా ఈ ఆలయం క్రింది భాగంలో అత్యంత పురాతన వస్తువులు, ఎంతో విలువైనవి ఉన్నాయట. కానీ వాటికి కంటికి కనిపించని విషసర్పాలు కాపలాగా ఉంటాయట. ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయని ఇక్కడి స్థానికులు చెప్తారు. ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషమేంటంటే, ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆలయంగా చెక్కారు. దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవంటి నమ్మండి. అంతటి సుందరంగా ఆలయ పరిసరాలు దర్శనమిస్తాయి. అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్షణ చర్యలకు ఆ మాత్రం ఎక్కువ డబ్బును పర్యాటకుల నుండి వసూలు చేస్తారు. చూశారు కదండి, బాలి దేశంలో ఉన్న హిందూ దేవాలయం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.